చాలా చక్కగా ఈ పథకాన్ని వాడుకున్నా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వాడుకుని ఎన్నో రకాల పాజిటివ్ అసెట్స్ క్రియేట్ చేయడమే కాకుండా బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు బీసీలకు అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా మారిన ఈ పథకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా కుదించవద్దని ఈరోజు వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో 78 బ్లాక్లకు మాత్రమే అంటే 78 మండలాలకు మాత్రమే తెలంగాణలో పరిమితం చేస్తారని వార్తలు ఏవైతే వస్తున్నాయో దయచేసి వాటి విషయంలో స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. వారు కూడా ఆ విషయంలో స్పందించారు. తప్పకుండా ఇంకా పరిపుష్టం చేసే దిశగానే ప్రయత్నం చేస్తాము, రాబోయే బడ్జెట్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెప్పి కూడా వారు చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్తామనే దిశగానే వారు కూడా చెప్పారు. దాంతోపాటు మన కేంద్ర మంత్రి గారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారికి తొందరలో హైదరాబాద్ పర్యటనకు రావాలని, వచ్చి వాటర్ గ్రిడ్ అదే రకంగా మరి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఏదైతే చేపడతా ఉన్నాము దాన్ని కూడా వారు పరిశీలించాలని స్వయంగా కోరినాము. తదనంతరం సుజనా చౌదరి గారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి గారు వారిని కూడా కలిశాము, వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు తెలంగాణలోని 10 జిల్లాల్లో కూడా మరి డెఫినెట్గా పరిశోధనలకు ఉత్తమిచ్చే విధంగా రేపటి రోజున రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఉత్తమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని, దాని దిశగా కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్లు జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. సైన్స్ సిటీ ప్రాజెక్ట్ ఏదైతే గతంలో హైదరాబాద్ సమీపంలోని బుద్వేలులో రంగారెడ్డి జిల్లా బుద్వేలులో మరి అప్పటి ప్రభుత్వం ఆనాడు ప్రణాళికలు రూపొందించిందో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దిశగా వారి ప్రోత్సాహం కావాలని కోరాము. ఐటీ రంగంలో కూడా మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ను తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ అనే పేరుతో నిర్మాణం చేస్తూ ఉందో దాని విషయంలో కూడా మౌలిక వసతుల రూపకల్పనకు వారు సహాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మొత్తంగా ఈరోజు 4 మంత్రులతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర పురోగతికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రణాళికలను వారు ముందు పెట్టాం. మరి ఈ బడ్జెట్లో రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, గౌరవ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రు గారి వారందరి సహకారంతో, మరి మా పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో తప్పకుండా రాబోయే బడ్జెట్లో సాధ్యమైనన్ని మరి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలు అందులో పొందుపరచబడతాయనే ఒక విశ్వాసంతో ఉంది. థ్యాంక్ యూ. ఫ్లైట్ టైం కూడా